సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక 45వ వార్డ్ వీధులలో హైడ్రోక్లోరైడ్ ద్రావణంతో స్వయంగా పిచికారి చేశారు. కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ దంపతులు అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ ను నియంత్రించేందుకు అధికార యంత్రాంగానికి సహాయంగా వార్త ఆధ్వర్యంలో హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించడం అభినందనీయమని అన్నారు. వార్డు ప్రజలు స్వీయ నియంత్రణ ఖచ్చితంగా పాటించాలని, తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించాలని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండండి, కరోనాని తరిమి వేయండి. ఎంతో మంది దాతలు కూడా ప్రజలకు సేవ చేయాలని అటువంటి సేవా దృక్పథంతో అందరూ ముందుకు వస్తున్నారు. ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు. వార్డులో కూడా ఎంతో మందికి ఉచితంగా మేము మన మంత్రి వర్యులు అన్న జగదీష్ రెడ్డి గారి ఆదేశానుసారం వార్డులో ఉన్నటువంటి ప్రజలకు కూడా కొంతమంది సేవా దృక్పథంతో ముందుకొచ్చి ప్రజలకు అవసరమైనటువంటి సరుకులు, కూరగాయలు, బియ్యము ఇలాంటివన్నీ కూడా ఉచితంగా మాకు ఇస్తున్నారు. మేము వార్డులో ఉన్నటువంటి పేద ప్రజలకు వన్నింటినీ కూడా వాళ్ళకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. అనంతకమైన వ్యాధి బారిన ప్రజలు పడకుండా ఈ ద్రావణాన్ని ప్రతి ఇంటి ఇంట్లో కూడా, ఇంటి బయట కూడా పిచికారీ చేయించడం మనం ఈరోజు ఈ యొక్క ప్రతి ఒక్క ప్రజల ప్రాణాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతున్నాము. దీనికి ప్రత్యేకంగా ఈ వార్తా సంఘవి గారికి మరియు వార్తా విలేకరులకి, సిబ్బందికి నా ప్రత్యేక కృతజ్ఞత.